ప్రియ శ్రోతలు, మీ బైబిల్ తెరవండి. ఈరోజు మన వాక్య పాఠ్య భాగం జకర్యా గ్రంథం 14:16-21 వచనం వరకు. జాగ్రత్తగా వినండి. యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనే రాజునకు మ్రొక్కడానికి, పర్ణశాలల పండుగ ఆచరించడానికి ఏటేటా వస్తారు. లోకమందున్న కుటుంబములలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనే రాజుకు మ్రొక్కటానికి యెరూషలేముకు రాని వారందరి మీద వర్షము కురవదు. ఈజిప్టు కుటుంబముల వారు బయలుదేరి రాకుండా ఉంటే వారికి వర్షము రాదు. పర్ణశాలల పండుగ ఆచరించడానికి రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తుతాడు. ఈజిప్టు వారికి, పర్ణశాలల పండుగ ఆచరించడానికి రాని అన్యజనులకందరికీ రాగల శిక్ష ఇదే. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అనే మాట రాయబడుతుంది. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదటనున్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడతాయి. యెరూషలేమునందు, యూదాదేశమందు ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు ప్రతిష్ఠితములవుతాయి. బలిపశువులను వధించే వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకుంటారు. ఆ దినమున కనానీయుడు అనగా వర్తకుడు ఇకను సైన్యములకు అధిపతి అయిన యెహోవా మందిరములో ఉండడు. శ్రోతలు వింటున్నారా? యెరూషలేము మీద దాడి చేసిన అన్యజాతులలో మిగిలిన వారందరూ ఏటేటా యెరూషలేముకు వస్తారు. సైన్యములకు అధిపతి అయిన యెహోవాను ఆరాధిస్తారు. పర్ణశాలల పండగలో పాల్గొంటారు. ఇశ్రాయేలులో శేషిత ప్రజలే కాదు, అన్యజాతుల నుండి కూడా దేశ ప్రజలు వస్తారు, అశేష ప్రజలు వస్తారు. వారు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. యెహోవా రాజును ఆరాధిస్తారు, ఆయనకు మొక్కుతారు. ఆ సమయంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. 1000 ఏండ్ల పాలనలో వీరు సాక్ష్యం చెప్పే విధానం కూడా విలక్షణమే. వారి సాంఘిక, ఆర్థిక, సామాజిక జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది. లూకాసువార్త 1:8 మనలను భూదిగంతాల వరకు తనకు సాక్షులుగా ఉండాలన్నాడు ప్రభు. అప్పుడు భూదిగంతాల నుండి యెరూషలేముకు సాక్షులు వస్తారు. యేసు ప్రభువు సిలువ మీద చనిపోకముందు అలాగే ఉండేది. అందరూ యెరూషలేముకు వచ్చేవారు. యేసు చనిపోయి తిరిగి లేచి మనకిచ్చిన మహా ఆజ్ఞ, మీరీ సందేశాన్ని భూదిగంతాల వరకు తీసుకొని పొండి. ఏటేటా అనేకులు యెరూషలేముకు వస్తారని, యెహోవాను రాజుగా ఆరాధిస్తారని ఇక్కడ జకర్యా ప్రవచనం చెబుతోంది. వారు వచ్చి పర్ణశాలల పండగ ఆచరిస్తారు. ఈజిప్టు నుండి విడుదలై వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు పర్ణశాలల పండగ చేసుకున్నారు. భూదిగంతాల నుండి తిరిగి యెరూషలేముకు వచ్చి వీరంతా కలిసి పర్ణశాలల పండగ చేసుకోవడం గొప్ప విశేషం. వచ్చి యెహోవాను ఆరాధించని వారెవరైనా ఉంటే వారికి వర్షాభావమే, అనగా వర్షం కురవదు. అది 1000 ఏండ్ల పాలనే, అయినా అది ప్రయోగం మాత్రమే. శేషిత ప్రజలే అనేకులు. వారు దేవుని తట్టు తిరిగారు. సంఘ సభ్యుడై ఉండవచ్చు, అంత మాత్రాన అతడు నిజమైన విశ్వాసి అని ఎలా చెప్పగలం? అలాగే 1000 ఏండ్ల పరిపాలన, ఆ తరువాత రాబోయే కొత్త భూమికి, కొత్త ఆకాశానికి అది ప్రయోగమని మనం గుర్తుంచుకోవాలి. ఈజిప్టు వారు పర్ణశాలల పండుగకు రాకపోతే తెగుళ్లతో యెహోవా వారిని మొత్తుతాడు. అన్యులకు కలిగే తెగుళ్లే వీరిమీదికి వస్తాయి. ఈజిప్టు వారు కానీ, ఏ జాతి వారు కానీ పర్ణశాలల పండగలో పాల్గొనకపోతే వారికి రాగల శిక్ష ఇదే. ఇక్కడ ఈజిప్టును ఒక ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. ఆ దినమున యెహోవా యొక్క దినము అంటూ
జకర్యా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఆ రోజున అంతా దేవుని సేవార్థమే జరుగుతుంది, అంతా దేవునికి సమర్పితం. గుర్రపు కళ్ళెపు గంటలు కూడా యహోవాకు ప్రతిష్ఠితం, ప్రభువుకు సమర్పితం. పాత్రలు పళ్ళెములు కూడా యహోవాకు ప్రతిష్ఠితం. ప్రతి వస్తువు దేవుని సేవకై ప్రత్యేకించబడింది. బలి పశువును వధించేవారు అప్పుడు బలులర్పిస్తారా? అర్పిస్తారు, కాని అవి యేసు బలికి సంకేతాలు మాత్రమే. పాత నిబంధనలో యేసు వస్తాడని బలి చూపితే ఆయన వచ్చాడని 1000 ఏండ్ల పరిపాలనలో అర్పణలు చూపుతాయి. ఆలయమందు వర్తకులు, బేరగాండ్రు అనగా కనానీయులు కనిపించరు. వేషధారులందరూ తొలగించబడతారు. దేవునికి చెందినవారే అందులో ఉంటారు. శ్రోతలు, యహోవాను ప్రజలందరూ బహిరంగంగా ఆరాధించటం ఎంతో గంభీరమైన సన్నివేశం. సమస్త ప్రజలు భూదిగంతాల నుండి వచ్చి యహోవా దేవుడు రాజు అని చెప్పి ఆరాధించారు. అందరూ పర్ణశాలల పండగలో పాల్గొన్నారు. దేవుని రాజ్యమందలి ఆశీర్వాదాలను స్ఫురణకు తెచ్చే పండుగ పర్ణశాలల పండుగ. అది కృతజ్ఞతార్పణల సమయం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అరణ్య ప్రయాణంలో ఎంతగానో కాపాడాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చాడు. వివిధ జాతులను దేవుడు ఈ విధంగా సమకూర్చడం ఇది గొప్ప పంట. అంతర్జాతీయంగా ఈ పండుగ 1000 ఏండ్ల పాలనలో గొప్ప ప్రాముఖ్యం సంతరించుకుంటుంది. యోహాను సువార్త 4:35 ప్రభు అన్నాడు, ఇదిగో మీ కన్నులెత్తి పొలాలను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నాయి. బహిరంగ ఆరాధన దేవుని కొరకు బలమైన సాక్ష్యం. దేవుని గుణాతిశయములను ఈ విధంగా ప్రచురపరచగలం. పాత నిబంధనలోని పండగలన్నీ దేవుని బిడ్డలకు సాక్ష్యార్థమై ఎంతో ఉపకరించాయి. మనము దేవుని ప్రజలమని, ఆయనకు మనం ప్రతినిధులమని ప్రజలు గ్రహించగలిగేటట్లు సామూహికంగా పండగలు ఎంతో ప్రోత్సాహమిస్తాయి. అందరూ ఏకీభవించి దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి మహిమపరచడం ఆత్మకు ఎంతో ఆనందం, ఆశీర్వాదం. బహిరంగ ఆరాధనలో సమస్త ప్రజల సమైక్యత ఫలవంతమవుతుంది. అందరూ ఏకభావముతో, ఏకాత్మతో ప్రార్థిస్తారు. తరచుగా బహిరంగ ఆరాధనలో విశ్వాసులు కూడుకొనడం మంచిది, సమాజముగా కూడడం దేవుని బిడ్డలు మానకూడదు. ఈ సందర్భంలో కలిసి రాని వారు ఎవరైనా ఉంటే వారి ప్రాంతాలలో సరిగ్గా వర్షాలు కురవవు. ఈ పర్ణశాలల పండగలో పాల్గొనడానికి రానొల్లని వారికి అన్యులకు తరచుగా కలిగే తెగుళ్లే సంభవిస్తాయి. ఈజిప్టు మాదిరిని గుర్తించండి. దేవుణ్ణి ఆరాధన సభయందు మహిమపరచాలి, లేకపోతే ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోతారు అని దేవుడు తన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. వర్షం రాకపోతే జనజీవితంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కరువులు, కాటకాలు, వ్యాధులు, ప్రాణనష్టం మొదలైన అనేక అరిష్టాలు సంభవిస్తాయి. పంటలనిచ్చేవాడు యహోవా అని ప్రజలు గుర్తించనందున ఈ వర్షాభావం వారిని క్రమశిక్షలో పెట్టడానికి ఉపకరించింది. ఈజిప్టును శిక్షించడానికి దేవుడు తెగుళ్లను పంపాడు. మోషే కాలంలో వచ్చిన 10 తెగుళ్లను వారెన్నడూ మరువలేరు. ఈ సందర్భంలో బహిరంగ ఆరాధనలో పాల్గొనకపోవటం చేత దేవుడు వారిని ఈ విధంగా శిక్షించాడు. ఆధ్యాత్మిక ఆనందాన్ని కోల్పోవడమే అన్నిటికంటే గొప్ప శిక్ష. వారి మనస్సాక్షిలో అపరాధ భావన కూడా వారిని తొందర చేయవచ్చు. శ్రోతలు, ఈ పాఠంలో ఇశ్రాయేలు జాతికి దేవుడు చూపుతున్న మహోజ్వలమైన భవిష్యత్తు 1000 ఏండ్ల ఏలుబడి, పరిశుద్ధమైన పరిపాలన వారికి దేవుడు అనుగ్రహించబోయే గొప్ప ఆశీర్వాదం. రాజ్యంలో ప్రతిదానికి ఆధ్యాత్మిక ప్రయోజనమున్నది. గుర్రపు కళ్ళెములకు కట్టబడిన గంటలు కూడా యహోవాకు ప్రతిష్ఠితం అని రాసి ఉండడం విశేషం. 1000 ఏండ్ల పాలనలోని ప్రత్యేక ఆకర్షణ పరిశుద్ధత.
ఇంకా అనేక లక్షణాలు ఆ రాజ్యానికి ఉన్నాయి. భౌతికంగా మానసికంగా వారికి ఆశీర్వాదాలు కోకొల్లలు. ఆశీర్వాదాలన్నిటిలోకి శ్రేష్టమైనది పరిశుద్ధతే. పరిశుద్ధత సార్వత్రికమై ప్రజల ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. అనుదిన వ్యవహారాలలో కూడా పరిశుద్ధతే ద్యోతకమవుతుంది. ఇంట బయట పవిత్రత పిలిస్తే పలుకుతుంది. అంతరంగం బహిరంగం అంతా పవిత్రం. గుర్రాలకు గంటలు ఒక విధమైన అలంకారంగా ఆ రోజుల్లో భావించారు. అలెగ్జాండర్ సమాధి కార్యక్రమంలో ఎన్నో గుర్రాలు, వాటి కళ్ళెములకున్న గంటలు గణగణ మోగాయి. మోషే కాలపు ధర్మశాస్త్ర వ్యవస్థలో యాజకుని న్యాయ విధాన పథకానికి చిరుగంటలున్నాయి. యాజకుని అంగీ అంచులకు దానిమ్మకాయలు గంటలు అమర్చబడినవి. గుర్రాలకు గంటలు, గుర్రాలు స్వారీ చేయడానికి వ్యవసాయానికి ఉపయోగపడతాయి. ప్రయాణ సాధనాలు వ్యవసాయ సాధనాలు అన్నీ దేవునికి ప్రతిష్ఠితం. జంతువులు వస్తువులు వీటిని వాడేవారు కూడా పరిశుద్ధులు. జంతువులను హింసించరు, వస్తువుల పట్ల పేరాశ ఉండదు. అది వెయ్యేండ్ల పరిశుద్ధ పాలన. యెరూషలేములో యూదాలోని పాత్రల మీద కూడా అదే నినాదం రాయబడి ఉంది. దైవార్పితం, యెహోవాకు ప్రతిష్ఠితం. గృహజీవితంలో వాడుకునే చిన్న వస్తువులు కూడా యెహోవాకు ప్రతిష్ఠితమే. ఇంటిలో ప్రతి ఒక్కరికి భక్తి శ్రద్ధలున్నాయి. బలి రక్త పాత్రకే కాదు, యాజకులు వాడుకునే వంట పాత్రలు కూడా యెహోవాకు ప్రతిష్ఠితం. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఇది భౌతికం, అది ఆధ్యాత్మికం అని మన జీవితం రెండు శాఖలు కాదు. దేవుని బిడ్డల జీవితమంతా ఆధ్యాత్మికమే. అన్నిటినీ పవిత్రీకరించేవాడు ప్రభువు. విశ్వాసి తాగే గ్లాసుడు మంచినీళ్లు కూడా ఆధ్యాత్మికమే. పౌలు ఏమన్నాడు? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. మనం ప్రతి పరిస్థితిలోకి దేవుని సన్నిధిని మోసుకు వెళ్తాము. దేవుని ఆలయంలో ఉన్నప్పుడు నీవు అనుభవించిన దైవ సన్నిధిని అక్కడే విడిచిపెట్టి వెడతావా? కాదు. దైవ సన్నిధిని గుడిలో నుండి నీవు పనిచేసే స్థలానికి తీసుకు వెళ్ళాలి. దేవుని ఇంటిలో కనానీయుడు అనగా వర్తకము వ్యాపారము చేసేవాడు ఉండకూడదు. స్వార్థం మోసం అబద్ధం అందులోకి రాకూడదు. కానాను ఉత్తర ప్రాంతంలో ఫెనీకేయులు నివాసముంటారు. వీరు వర్తకంలో ఆరితేరిన వారు. వర్తకం అంటే అధిక లాభం గడించే బుద్ధి. మత సంస్థల్లో వ్యాపార మనస్తత్వం చెడుగుకు దారితీస్తుంది. దుర్లాభాపేక్షను ప్రవక్తలు ఖండించారు, అపొస్తలులు కూడా ఖండించారు. క్రైస్తవ సంఘంలోకి ప్రారంభ దశలో అడపాదడపా వర్తక మనస్తత్వం ప్రవేశించడం జరిగింది. దైవభక్తి లాభసాధనమనుకొని కొందరు సంఘాన్ని పెడదోవ పట్టించిన నాయకులున్నారు. వెయ్యేండ్ల పరిపాలనా యుగంలో ఇలాంటి వ్యాపార మనస్తత్వం ఎవరిలోనూ ఉండదు, ఉండడానికి వీల్లేదు. అంతా పరిశుద్ధమే, పవిత్రమే. వెయ్యేండ్ల రాజ్యమా, నీకు జయం. కాలరథం వేగంగా కదలాలి, నీ రాజ్యము వచ్చునుగాక. పాపముతో కాలుష్యముతో నిండిన ఈ లోకానికి నీ శ్రేయో రాజ్యం, శాంతి రాజ్యం, మహాపరిశుద్ధ రాజ్యం త్వరలో రావాలి. శ్రోతలు, ఈ పాఠంతో జకర్యా గ్రంథ ధ్యానాలు ముగిశాయి. ఈ గ్రంథం మనకు మహోన్నతమైన ఆధ్యాత్మిక సంస్కృతిని అలవరుస్తుంది అనడంలో ఎట్టి సందేహము లేదు. జీవితం క్షణభంగురం, దేవుని వాక్యం చిరస్థాయిగా నిలుస్తుంది. దేవుని ఉగ్రతకు చోటీయకూడదు. పశ్చాత్తాపం ఎంతో కీలకమైన ఆధ్యాత్మిక వైఖరి. దేవుడే సార్వభౌముడు. లోకరాజ్యాలు కాలగతులు ఆయన వశంలోనే ఉన్నాయి. మానవుడు దేవుని ప్రత్యక్షాన్ని నేర్చుకునే విద్యార్థి, దేవుని పని నమ్మకంగా చేసే సేవకుడు. లోకాశలు లౌకిక మనస్తత్వం దేవుని బిడ్డలకు పనికిరాదు. దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. తన ప్రజల మేలుదృష్ట్యా దేవుడు సమస్త జాతులను వారి భవితవ్యాన్ని నడిపిస్తాడు.
వేషధారణను దేవుడెంతో అసహ్యించుకుంటాడు. చరిత్ర మనకెన్నో గుణపాఠాలు నేర్పుతుంది. విశేషించి యూదజాతి చరిత్రలో దేవుడు అన్ని జాతులకు పాఠాలెన్నో నేర్పుతున్నాడు. అంత్యక్రీస్తు కపట కాపరి, అతడు గొర్రెలను చంపి పొట్టన పెట్టుకుంటాడు. యేసుక్రీస్తును సిలువ వేసిన సంఘటన ఒక్క యూదజాతికే కాదు, లోకంలోని జాతులన్నిటికీ ముఖ్యమైన అంశం, మనస్కరించవలసిన చారిత్రక ఆధ్యాత్మిక అంశం. జీవజల నది పారుతోంది, అదుగో 1000 ఏండ్ల పరిపాలన సుదూర భవిష్యత్తులో రాబోతోంది అంటూ జకర్యా ప్రబోధించాడు. ప్రియ శ్రోతలు, పాత నిబంధన పండగలన్నీ 1000 ఏండ్ల పాలనలో ప్రస్తావించబడలేదు, కాని పర్ణశాలల పండుగ మాత్రమే ప్రస్తావించబడింది. యోహాను సువార్త 4:36, విత్తేవాడు కోసేవాడు కూడా సంతోషించునట్లు కోసేవాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకుంటాడు. పస్కా పండుగ యేసు మరణంలో నెరవేరింది. యేసుక్రీస్తు రక్షణను అంగీకరించినప్పుడు పశ్చాత్తాప ప్రాయశ్చిత్తపు పండుగ నెరవేరింది. ప్రథమ ఫలముల పండుగ క్రీస్తు పునరుత్థానంలో నెరవేరింది. పరిశుద్ధాత్మ రాకడలో పెంతెకోస్తు నెరవేరింది. అయితే పర్ణశాలల పండుగ ఒక్కటే నిలబడి ఉన్నది, కృతజ్ఞతార్పణల పండుగ. ఆత్మల పంటకుగాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈజిప్టుకు ప్రత్యేక శిక్ష విధించబడింది, వర్షము లేకపోవడం కాదు, వారికి తెగుళ్ళు. అసలు సంగతి ఏమిటంటే ఈజిప్టులో వర్షపాతం చాలా తక్కువ, నైలునదీ జలాల మీద వారు ఆధారపడతారు. నీటి ఎద్దడి అనేది వారికి సరిపోయే శిక్ష కాదు, దేవుడు అంతకు మించిన శిక్ష విధించాడు. యెరూషలేము జకర్యా కాలంలో దయనీయ స్థితిలో ఉంది. పడిపోయిన గోడలు, నిస్సహాయ స్థితిలో బ్రతుకుతున్న మనుషులు, వారికి ఊహాతీతమైన మహోజ్వలమైన భవిష్యత్తును ప్రవక్త చూపుతున్నాడు. మన సంగతి ఏమిటి? ఎఫెసి పత్రిక 3:20, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగే వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మనము ప్రభువుతో నడుస్తూ ఉండగా ఈ సంగతి రోజురోజు మనకు మరీ బాగా అర్థమవుతుంది. జకర్యా ఇశ్రాయేలు శేషిత ప్రజతో మాట్లాడుతున్నాడు. వారెంతవరకు ఎన్నో శ్రమలనుభవించారు. వారు అల్పసంఖ్యాకులు, ఇరుగు పొరుగు జాతులన్నీ తమను వేధించిన వారే. వారి దేవాలయం కూడా అంత చెప్పుకోదగింది కాదు. దేవుడు వారితో అంటున్నాడు, నేను యెరూషలేము విషయములో, సీయోను విషయములో అధికాసక్తి కలిగి ఉన్నాను. వారి భూమిని, వారి పట్టణాన్ని, మందిరాన్ని పునరుద్ధరణ చేస్తానని దేవుడు వారికి అభయమిచ్చాడు. వర్తమాన కాలాన్ని, సమీప భవిష్యత్తును, నిత్యత్వాన్ని కలిపి ప్రవక్త మాట్లాడుతున్నాడు. జకర్యా సందేశాల ద్వారా మన నిరీక్షణ ఇంకా బలపడుతుంది. దేవుని యందు, మెస్సీయా యందు మన ఆశాభావం ఎంతో బలపడుతుంది. లోకము, లోకములోని జాతులు, వాటి నిత్య భవితవ్యము మన ప్రభువు చేతిలోనే ఉన్నాయనే పరమసత్యం మన హృదయాలపై ముద్రించబడాలనేదే ఈ గ్రంథము యొక్క ఆకాంక్ష. శ్రోతలు, ఈ గ్రంథం ముగింపులో మీరు జ్ఞాపకముంచుకోదగిన కొన్ని పరమసత్యాలను పురశ్చరణ చేయగోరుతాము. దేవుడు మహాసార్వభౌముడు, సమస్త జాతులపైన ఆయనకు సార్వభౌమాధికారమున్నది. అయితే నీ వ్యక్తిగత జీవితం మీద ఆయనకు సంపూర్ణాధికారమున్నదా? దేవుని వాక్యము ద్వారా ఆయన ఏమి చెబుతున్నాడో నీవు వింటున్నావా? జకర్యా గ్రంథం విన్న నీవు వెంటనే దేవునికి సజీవయాగముగా సమర్పించుకో. జకర్యా 4:6-7 నీ వ్యక్తిగత జీవితానికి ఎలా సమర్పించుకోదలిచావు? శక్తిచేతనైనా బలముచేతనైనా కాక, నా ఆత్మచేతనే ఇది జరుగుతుందని యెహోవా సెలవిచ్చాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి
నీవేమాత్రపు దానవు, నీవు సదును భూమి అవుతావు, కృప కలుగునుగాక. గతకాలంలో జరిగింది చరిత్రే కాదు, అది దేవుని వాక్యాహారం, దీన్ని భుజించాలి. ముగింపులో మా ప్రియ శ్రోతలకిదే సవాలు. ప్రభువు త్వరలో వస్తాడు, మన మధ్య నివసిస్తాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? 1 యోహాను 3:2-3 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను పవిత్రునిగా చేసుకుంటాడు. పాఠం సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.